ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పంట వచ్చేసి ఐఎన్బి కంపెనీ వారు వచ్చేసి శివ అనే రకము. ఇది సీడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే మాకు వాటర్ సమృద్ధిగా లేనందువల్ల పంట ఆశించినంత రాలేకపోయింది. అయినా కూడా మేము ఇన్వెస్ట్మెంట్ అయితే పూర్తిగా వదిలేసాం, ఏం పెట్టడం లేదు. స్టార్టింగ్లో వర్షాలు వస్తాయి కదా, వర్షాకాలం అనే ఉద్దేశంతో పంట పెట్టడం జరిగింది. కాకపోతే 70 రోజులైనా కూడా వర్షం రాలేదండి. ఒక స్ప్రేయింగ్ 2 స్ప్రేయింగ్ చేసాం స్టార్టింగ్లో, తర్వాత వదిలేసాము. అయినా కూడా అదే ట్యాంకర్ ద్వారా అప్పుడప్పుడు అట్లా కొద్ది కొద్దిగా వాటర్ ఇస్తున్నాం కాబట్టి పంట అలాగే వస్తుంది. అది మేము ఎండిపోతుంది కదా అనుకున్నాము. అది కొద్ది కొద్దిగా 3 రోజులకోసారి 4 రోజులకోసారి వాటర్ ఇస్తున్నా కూడా పంట బాగా వస్తుంది. వర్షాలు కానీ వచ్చి పంట ఇలాంటి సాగు పెట్టుకుంటే కదా రైతులకు చాలా అద్భుతంగా దిగుబడులు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా కూడా ఇంత అద్భుతంగా పంట వస్తుందంటే, నేను యాక్చువల్గా 18-20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ ఇలాంటి కూరగాయల సాగు ఎప్పుడు చేయలేదు. ఇది మా జగ్రి అన్న ఏదో సీడ్ తీసుకో బాగుంది, కొత్తగా వచ్చింది, పెట్టు మంచి పంట వస్తుందంటే ఆయన నమ్మకంతో పెట్టినాను. అయితే సీడ్ అయితే నాకు పరిచయం లేదు కానీ ఆయన నమ్మకంతో పంట పెట్టడం జరిగింది. కాకపోతే ఇంత అద్భుతంగా పంట వస్తుందని చెప్పలేదు. మా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు 2 అడుగులు ఉన్నారు. మొన్న పీక్ పెట్టింటే 2.5 ఫీట్లు వచ్చిందండి. ఒక్కొక్క బీరకాయ 2.5 అడుగులు వచ్చినాయి. అలా సారోళ్ళు కూడా ఎవరో వచ్చి మేము తీసుకుపోతాం పనంతపురం కంటే సర్లే అని చెప్పేసి వర్కుడి ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన పంట అండి ఇలాంటిది. కాకపోతే వర్షాలు రానందువల్ల ఇలా నష్టాలు పాలయ్యే పరిస్థితి వచ్చింది. అయినా కూడా మాకు దాదాపు 16 కటింగ్లు అయినది. పీకినాడు వల్ల 2 టన్నులు 3 టన్నులు అవుతుంది. మంచి దిగుబడి వచ్చి దాదాపు మాకు ఇప్పటికి 4.5 నుంచి 5 లక్షల వరకు వచ్చింది. పెట్టుబడి అయితే ఏం పెట్టలేదండి పెద్ద. ఇప్పుడు మీరు 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఒక ఈ తీగ రకం మొట్టమొదటిసారి మీరు సాగు చేసామంటున్నారు కూరగాయలలోనే. 8 ఎకరాల్లో చేశారు. ఒక ఎకరాకి మీరు స్తంభాలు ఎంత నాటారు? ఈ వైర్కి ఎంత ఖర్చు పెట్టారు? తర్వాత ఈ నీటి కోసము నేను ట్యాంకర్ ద్వారా నీళ్ళు తోలుతున్నామంటారు, నీటి కోసం ఎంత ఖర్చు పెట్టారు? నీళ్లు ఎలాంటి సస్యరక్షణ